మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. మిస్టిక్ వైబ్రేషన్స్లో పేరులో మిస్టిక్ లెవెల్స్, అక్షరానికి మిస్టిక్ వైబ్రేషన్స్ వెరసి పేరుని ఒక అద్భుతమైన కాంబినేషన్గా చేసే ప్రక్రియలో కొన్ని లక్షల పేర్లు ఉన్నప్పుడు వీటి కోసం నేను దగ్గర 1.5 ఇయర్ పాటు ప్రతి పేరు మీద నేను రీసెర్చ్ చేయడం జరిగిందండి. ఒక పేరు మీరు చెప్పంగానే దీని అర్థము, దానిలో ఉన్నటువంటి లెటర్ కాంబినేషన్ చూడంగానే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో అన్నీ కూడా తెలుస్తూనే ఉంటాయండి. సో అందుకే నేను డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఎప్పుడు కూడా, మీరు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా సరే మీ పేరు ద్వారా నేను ఒక 60% చెప్తానండి. 90-100% కుదరదు, భవిష్యత్తులో ఏం జరుగుతాయో తెలియవు, బికాజ్ మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు కాబట్టి. బట్ మీ పేరులో ఉన్నటువంటి అక్షరం, ఆ క్రమ నిర్మాణం, అక్షరం తాలూకు క్షేత్రము, మూలము, భావము ఇవన్నీ చూసినప్పుడు మీ పేరులో ఎటువంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయో, ఒకవేళ నెగిటివ్ అయితే అక్షరాన్ని తీసేసేయటం, ఇఫ్ పాజిటివ్ అయితే కనుక ఒక లెటర్ని యాడ్ చేయటం జరుగుతుందండి. అటువంటి వాటిల్లో నేను ఇవాళ మీకు అద్భుతమైన పేరు ఇస్తాను. ఎవరైనా సరే చిన్నపిల్లలు ఆరోగ్యం పూర్తిగా బాగాలేదు అనుకున్నప్పుడు ఇంట్లో ముద్దుగా పిలిచే పేరు లేదా సర్టిఫికెట్ మీద ఉండేటటువంటి పేరు హాతో కనుక ఉంటే బాగుంటుందండి. హా, సో ఇక్కడ హాతో ఎందుకు ఉండాలి? హరిదస్య, హరిదశ్వ, హరిద, నాట్ హరిత అండి, హరిద, హస్వ, ఇటువంటి పేర్లన్నీ కూడా సూర్య భగవానుడికి సంబంధించిన పేర్లు. ఆహా, సూర్యుడు నక్షత్రం కదండి, ఇవాళ కొత్తగా మీరు భగవానుడు అంటున్నారేమిటి అంటే, నేను ఎప్పుడూ ఒక మాట మీకు చెప్తాను, నేను గ్రహాన్ని వ్యతిరేకించను, గౌరవిస్తానండి. అంతేకాని మన పక్కన ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడినట్లు వాడు పదవో ఇంట్లో కూర్చున్నాడుట దరిద్రం అని ఈ లాంగ్వేజ్ నేను వాడను. నాకు సంబంధించినంతవరకు ఇది ఫౌల్ లాంగ్వేజ్ అండి, ఫౌల్ లాంగ్వేజ్. అంతేకాదండి, మాట ఎంత పవర్ఫుల్లో నాకు తెలిసినప్పుడు మనం మాట పొరపాటున వేరే దిశలో వాడితే ప్యూరిఫికేషన్ లేదండి. సో పార్వతీదేవిని వాక్కుకి అధిపతి అని చెప్పుకుంటాం మనం, ఎందుకో తెలుసా అండి? ఇటువంటి శాస్త్రాలన్నీ ఆవిడ ద్వారే తెలిసినాయి, ఆవిడికి పరమేశ్వరుడి ద్వారా తెలిసినాయి. పరమేశ్వరుడికి కోపం వచ్చి ఊగిపోయి ఒక్క మాట అన్నాడంటే సృష్టి మొత్తం ధమాలైపోయింది. పట్టుకుందాం పరమేశ్వరుడి కాళ్ళు, పార్వతీదేవి అనుగ్రహిస్తుంది. పిల్లలకి చదువు రావట్లేదా, శివాలయంలో 41 డేస్ ప్రదక్షిణాలు చేయించండి, అద్భుతం. పిల్లలకి ఆరోగ్యం బాగాలేదా, నేను ఇందాక చెప్పినటువంటి హాతో కూడినటువంటి పేర్లు ఏవైనా పెట్టినట్లయితే అది ఏ రూపంలో వచ్చినా సరే పిల్లవాడి ఆరోగ్యం బాగుండడానికి అవకాశం ఉంటుంది. మరీ మెడికల్ టెర్మినాలజీకి అందినటువంటి వ్యాధులు కానీ మెడికల్ పరంగా అసలు దాన్ని నిర్ధారించలేనివి అయితే మనకు తెలియదు, కానీ మన విస్ట్రిక్ పరిధిలో హాతో పేరు ఆరోగ్యం లేని పిల్లలకు అద్భుతం, అమృతం, సంజీవనీమయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి.